ఆరో తేదీ గురువారం దూసర్లపూడి రమణరాజుపై కొందరు దుండగులు రమణరాజు ఇంటి వద్ద దాడి చేయడం, ప్రెస్ మీట్ వద్ద దాడి చేయడం, మరణాయుధాలతో రావడం చాలా దారుణమన్నారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులు రమణరాజును ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరామర్శించి ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన అనంతరం వారు మాట్లాడుతూ, మనం ప్రజాస్వామిక పాలనలో ఉన్నామా, రౌడీల పాలనలో ఉన్నామా, బాబు ప్రకటన స్వేచ్ఛను కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు హరించడం దారుణమన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. రమణరాజును పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, మాజీ మేయర్ శంకర పావని తదితరులు. జరిగిన సంఘటనలు ఫోన్ వస్తుండా ఇంత అనారోగ్యం మీడియాలో రావచ్చు, అంటే సోషల్ మీడియాలో పడుతున్నాయి. అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే ఇంటి దగ్గర నుంచి బయట రానికుండా అక్కడే ఆయన నతమార్చండి అన్నట్టుగా నడిపింది. ఒక రాడ్డంతో పంపించారంటే సంగ్రేటర్ ఏంటిది, కాకినాడని కడప చేసేస్తున్నారు. ఇక్కడ మేము వినివాళ్ళం కడప గురించి, ఏదో అక్కడ ఇవాళ మనుషులు చంపేస్తారు, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, విన్నాను తప్ప ఇప్పుడు చూడలేదండి పేపర్లో చూసుకో. అలా కడప సంస్కృతి కాకినాడ తీసుకొస్తారు, ఎంతమందిని కొట్టేస్తారు, ఎంతమందిని అంత మార్చి చేస్తారు, ఏంటి ఏంటి చంద్రశేఖర్ రెడ్డి? ఆయన గురించి అందరికీ తెలుసు, కాకినాడ జిల్లాలో తెలుసు అందరికీ. అదేవిధంగా ఆయనతో పాటు అఖిల పక్షి ఉంది ఇక్కడ, ఏదైనా ఉంటే సమాధానం చెప్పాలి వాళ్ళు. నువ్వు పేరు పెట్టుకుంటే కదా పెట్టుకో, అది పెట్టొద్దని చెప్తున్నారు. నీకు అధికారం ఉంది కదా పెట్టుకో, పెట్టొద్దని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పెట్టొద్దని చెప్తే దానికి నువ్వు దాడి చేయడం అంటే ఎంతమంది నాతో మార్చేస్తావు చంద్రశేఖర్ రెడ్డి? నువ్వు ఏంటిది చంద్రశేఖర్ రెడ్డి? భూమి అన్నట్లేదు, గాల్లో నడుస్తున్నావు, గాల్లో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటిది, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగుతున్నాం, ఈరోజు మనం ఉంటాం లేకపోతాం, కానీ చరిత్రలో చరిత్రహీనులు కానీ నిలిచిపోతావు నువ్వు. ఏంటి దారుణి, రమణరాజు పక్కన 49 మంది కాదు, ఈరోజు ఈ కాకినాడ ప్రజలందరూ కూడా రమణరాజు పక్కన ఉంటారు. నీ అంతు చూస్తావని ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తాను, నా అంతు చూడటం కాదు. ఏంటిది ప్రజాస్వామ్యం, మాట్లాడితే మాటకు మాట సమాధానం చెప్పకుండా నీ అంతు చూస్తాను, ఎంతమంది అంతు చూసేస్తాను, ఏంటి ఏంటి చంద్రశేఖర్? ఈరోజు అధికారం ఉందని, పోలీస్ అంతా నీ వెనకాతలు ఉందని అధికార మదనంతో మాట్లాడతాను. నేను అందుకే చెప్పాను వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా, సోదరులు మీరు కూడా అర్థం చేసుకోండి, ఆయన ఏం చెప్పగానే బయలుదేరిపోతున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు. నేను మొన్న కూడా చెప్పాను మిమ్మల్ని అందరిని ముట్లో దించిపిస్తాను. ఈయన ఏంటి అధికార బలంతో మాట్లాడతారు, ఏదో జనాలు వేసుకుని వచ్చి పుట్టించేస్తారు. పుట్టించే కదా మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారికి బూతు తిట్టినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారిని బూతు తిట్టినప్పుడు కానీ వాళ్ళు బాధపడి నిరసన చేస్తే వాళ్ళని కొట్టించేవారు. ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ ఈయన కొట్టిస్తున్నాం, చంపరా చంపడానికి చూస్తాను వాటితో దాడ. ఏంటిది ఎంతమంది చంపించేస్తాను, మాట్లాడిన వాళ్ళని నీకు ఎదురు చెప్పిన వాళ్ళని చంపించేస్తావా? నువ్వు చేసి అన్ని తప్పులు తప్పులు నిర్దేస్తే ఈరోజు చంపించేస్తావా? ఏంటి చంద్రశేఖర్, టైం అయిపోయింది, ఇప్పటికే 3వ సంవత్సరం అడుగు పెట్టింది, ఇంకా 2 సంవత్సరాలు ఉందేమో, చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. కాకినాడ నగరంలో మా మిత్రుడు నగర గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు, మాజీ కార్పొరేటరు దూసర్లపూడి రమణరాజు గారు కొన్ని నెలలుగా కాకినాడ నగరంలో ఉన్నటువంటి
పూలే కాలనీ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి పూలే కాలనీ అని పేరు పెట్టుకొని ఆ కాలనీని పట్టాలు తెచ్చుకొని పూలే కాలనీగా అభివృద్ధి చేసుకోవాలని అనేక ఆశలతోటి ఉద్యమాలు చేస్తున్నారు స్థానిక శాసనసభ్యులు వైసీపీ నాయకులు ఆ కాలనీకి పూలే గారి పేరు తీసేసి పూలే గారు అంటే ఏదో మనం అనుకునేటటువంటి చిన్న పేరు కాదు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో మినిస్టర్గా ఉన్న టైంలోనే వారు మహిళలకు చదువు కావాలని పార్లమెంట్లో హిందూ కోడ్ అని ఒక బిల్లు పెట్టినప్పుడు అప్పటికే ప్రధానమంత్రి గారు దాన్ని వ్యతిరేకిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి పూలే గారిని ఒప్పించి వారి శ్రీమతి అయినటువంటి మన సావిత్రిబాయి పూలే గారిని ఒప్పించి భారతదేశంలో మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయులుగా నామినేట్ చేసినటువంటి ఘనత పూలే గారి భార్య. పూలే గారు సామాజిక వర్గంలో భారతదేశంలో ఒక యుగ పురుషుడు. ఆయన పేరు ఒక కాలనీకి పెట్టారంటే ఆ యుగ పురుషుడిని మనం అందరం కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఆ కాలనీని కొనసాగించాలని కాకినాడలో అఖిలపక్ష పార్టీలన్నీ కలిపి ఉద్యమం చేస్తుంటే దానికి రమణరాజు గారు నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితిలో కాకినాడలో ఉన్నటువంటి మన కమిషనర్ గారు ఆయన ఐఏఎస్ ఆఫీసరు కాకినాడలో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్లుగా వచ్చారు వారి పేర్ల మీద కాలనీలు పెట్టారు వారిని గౌరవించాం మనం కమిషనర్ గారి పేరు మీద కాలనీ పెట్టడం మనకు వ్యతిరేకం కాదు మనం ఎవరికైనా కానీ ఒక యుగ పురుషుడైనటువంటి పేరు తీసి ఈ పేరు పెట్టవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే కమిషనర్ గారు కూడా వారి మనసులో ఇంతమంది వ్యతిరేకిస్తుంటే ఇంతమంది వ్యతిరేక ఉద్యమం చేస్తుంటే ఆ కాలనీకి ఆయన పేరు పెట్టడానికి ఆయనకు కూడా అంగీకరిస్తారని నేనైతే అనుకోను కాబట్టి మరి స్థానిక శాసనసభ్యులు నిన్న ప్రెస్ మీట్ జరిగేటటువంటి పరిస్థితిలో ఆ ప్రెస్ మీట్ జరగకూడదనా లేకపోతే జరిగితే అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తుందనా లేకపోతే రమణ రాజు గారు బయటకు వస్తే ఈ యొక్క పేరు మార్చేటటువంటి విషయాన్ని అల్లరవద్దని చెప్పేసి ఆలోచన చేసి ఆ యొక్క ప్రెస్ మీట్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ తరుణంలో రమణ రాజు గారిని కొంతమంది వ్యక్తులు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి ముసుకేసి కొట్టడం అనేటటువంటిది ప్రజాస్వామ్యాన్ని కుణి చేసినటువంటి విషయం. ఇది ఒక రమణ రాజు గారు కాదు, ఒక వేణుగోపాల్ గారు కాదు, లేకపోతే ఇంకా మనం అందరం కూడా కనీసం మనకు ప్రజాస్వామ్య దేశంలో